ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడం ఎన్టీఆర్ కి కొత్తేమి కాదు. ఆది సంబా చేశాడు. ఇక తాజాగా చేస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాది కూడా ఫ్యాక్షన్ నేపథ్యమే. అయితే ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి ఒక తేడా ఉంది. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సీన్ తీయటంలో త్రివిక్రమ్ స్టైలే సెపరేట్. జల్సాలో విలన్ ముఖేష్ రుచి పాత్రను తీర్చిదిద్దిన తీరుకి ఎంతో మంది అభిమానులున్నారు. అరవింద సమేతలో హీరో ఎన్టీఆర్ ని ఎలా చూపించనున్నారు? ప్రస్తుతానికైతే ఫ్యాక్షన్ నేపథ్యంలో స్టిల్ ఒకటి లీక్ అయింది. నాగబాబు ఒంటి మీద షర్ట్ మీద రక్తపు మరకలు చూస్తే ఏదో ఫైట్ తర్వాత అతన్ని రక్షించడానికి తీసుకెళ్తున్నట్టు ఉంది. ఈ సినిమాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎంత వరకు ఉంటుందో మరి. ఇందులో నాగబాబు ఫ్యాక్షన్ లీడర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయనది 10 నిమిషాల పాత్రే అని తెలుస్తుంది. పూజా హెగ్డే కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకుడు. హారిక ఎన్హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ప్రేక్షకులకి పంచభక్ష పరమాన్నాల రుచి చూపిద్దామని చిత్ర యూనిట్ వెయిట్ చేస్తుంటే ఈ లీకుల బిడద మాత్రం తప్పటం లేదు. ఈ లీకులు ఎప్పుడాగుతాయో, పంచభక్ష పరమాన్నాల రుచి ఎలా చూపిస్తారో చూడాల్సిందే.